राजकीय कक्षलो भागंगा कांग्रेस पार्टी अध्यक्षुरालु सोनिया गांधी राहुल गांधी पै बीजेपी प्रभुत्वं ईडी अक्रम केसुलु पेट्टडं पै निरसनगा कडप पट्टणं कलेक्टर कार्यालयं वद्द कांग्रेस पार्टी नायकुलु धर्ना निर्वहिंचारु। देश प्रजलकु कावाल्सिन अभिवृद्धि चेयकुंडा बीजेपी मत विद्वेषालु रेच्चगొడుతూ राजकीय लब्धि पोंदुतू प्रभुत्व संस्थलनु प्रैवेट वारिकि अम्ముతుందని విమర్శించారు। ఆంధ్రప్రదేశ్ కు కల్పించాల్సిన ప్రత్యేక హోదా, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, పోలవరం పూర్తి చేసేందుకు తగిన నిధులు కేటాయించకపోవడంపై రాహుల్ గాంధీ బీజేపీని చట్టసభలో నిలదీయడంతో కక్షపూరితంగా కేసులు బనాయించి రాజకీయ కక్షలు పురికొల్పుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాస్ బీజేపీపై ఫైర్ అయ్యారు। ఇలా కక్షపూరిత రాజకీయాలు చేస్తే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని, బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు। ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ నిలదీయడం జరిగింది। కడపకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ నిలదీయడం జరిగింది। పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేదు మీరు, దానికి జాతీయ హోదా కల్పించినా కూడా అని నరేంద్ర మోడీ గారిని రాహుల్ గాంధీ గారు అడగడం జరిగింది। ఒకవైపు చైనా దురాక్రమణ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నారు ప్రధాని గారు అని రాహుల్ గాంధీ గారు అడగడం జరిగింది। ఈ విధంగా రాహుల్ గాంధీ గారు ఎప్పటికప్పుడు ఈ రోజు పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే దానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది। ఇది అడగడమే తప్ప నరేంద్ర మోడీ గారు అని అడుగుతున్నాం। అడిగిన వాళ్ళందరిపై ఈ రోజు నువ్వు ఈడీ కేసులు పెడతావా, పెట్టి ఒక జాతీయ పార్టీ మాజీ అధ్యక్షుడిని కూడా చూడకుండా జాతీయ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారి మీద కూడా మీరు ఈ రోజు ఈడీ కేసులు పెడుతున్నారు। అక్రమంగా అన్యాయంగా ఈడీ కేసులు పెడితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడే పరిస్థితిలో లేరని నరేంద్ర మోడీ గారికి చెప్తున్నాం।